హాయ్ వ్యూవర్స్, డిఎస్సి హంగర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, వార్తాపత్రికలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా సెండ్ చేయాలి, వాటిని ఏ విధంగా చదువుకోవాలి అనే విషయం మీద నేను ఈ వీడియోను చేయదలుచుకున్నాను. దీనికి కారణం ఏంటంటే, వాట్సాప్ గ్రూపులలో చాలామంది న్యూస్ పేపర్ని పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు. ఈ సందర్భంగా దాన్ని కోసం నేను ఈ వీడియోను చేస్తున్నాను. ఫస్ట్ దీనికి ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూడండి. దీన్ని ఎందుకు చేయాలనుకుంటున్నానంటే దీనికి ఇంకొక వ్యూ ఏంటంటే, మనం న్యూస్ పేపర్ని బయట కొనుక్కోవాలంటే ఒకటి రెండు పేపర్లు అయితే కొనగలం, కానీ అన్ని రకాల పేపర్లు కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి మనం ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ప్రతిరోజు ప్రతి న్యూస్ పేపర్ని ఇంగ్లీషు మరియు తెలుగు భాషలలో ఉండేటువంటి న్యూస్ పేపర్లు అన్నింటినీ చదవచ్చు. అంతేకాకుండా మనకు అవసరమైనటువంటి విషయాన్ని కట్ చేసి మనం ఇతరులకు ఎవరికైనా పోస్ట్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగానో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం మొబైల్లో ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బార్లో పేపర్ బాయ్ అని టైప్ చేయాలి. సెర్చ్ కొట్టాలి. ఇందులో థర్డ్ వన్ అయినటువంటిది పేపర్ బాయ్ తెలుగు న్యూస్ పేపర్ ఎంకేఏబీ ల్యాబ్స్ కార్తీక్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ అని చూస్తుంది, లేకపోతే మీ అందరికి కూడా అక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది. సో బ్యాక్ వచ్చేసి ఆల్రెడీ ఇన్స్టాల్ సంబంధించినటువంటి ఇది ఉంది, అది నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో చూడండి, పేపర్ బాయ్ ఎంబ్లెమ్ ఇలా ఉంటుంది. ఆ డేట్ పైన ఉంది, ఈరోజు డేట్ 27/9/2017. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇవన్నీ తెలుగు మెయిన్ ఎడిషన్స్. అలాగే తెలంగాణ కిందికి వస్తే నమస్తే తెలంగాణ, సాక్షి, తెలంగాణ సంబంధించినవి. దీంతోపాటు సండే మ్యాగజైన్స్ కూడా ఇందులో ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే వాటి మీద ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో సపరేట్గా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో ఎక్స్ట్రాక్స్ అనేటువంటి ట్యాబ్లో ఎడ్యుకేషన్ సంబంధించి మరియు ఇందులో ఎక్స్ట్రాస్ అనేటువంటి ట్యాబ్ ఒకటి ఉంటుంది. ఆ ట్యాబ్లో 2 ఐటమ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్, ఇలా 2 ఉన్నాయి. మనం ఎడ్యుకేషన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ రోజు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పేజీ ప్రతిభ, ఈనాడులో అయితే ప్రతిభ, ఇలా జనరల్ స్టడీస్, సాక్షిలో అయితే విద్య, భవిత, ఈ రకంగా నమస్తే తెలంగాణ పేపర్లో అయితే విజేత, ఈ రకంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ఎక్స్ట్రాస్లో ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్, దీంట్లో అన్ని రకాల జాబ్స్ ఇందులో నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది, ఇందులో మనం చూసుకొని అప్లై చేసుకోవాలి. సో ఇవి ఈ పేపర్ని మీరు ఎవరికైనా, అదే ఇందాక మనం అనుకున్నట్టుగా వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఈ టాప్లో షేర్ బటన్ ఉంది, దాన్ని మనం ప్రెస్ చేస్తే ఎవరెవరికి పంపించాలి, వాట్సాప్లో పంపించాలా, లేకపోతే గూగుల్ డ్రైవ్లోనా, ఫేస్బుక్లోనా, ఈ మెయిల్లోనా, లేదా ఏ రకంగా పంపించాలన్నా ఈ షేర్ ఆప్షన్ ఉపయోగించుకొని మనం పోస్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.